సర్ప్రైజింగ్లీ ఏ పొలిటీషియన్ పేరు చెప్పకుండా ఒక ముగ్గురు పేర్లు చెప్పారు. అందులో కీ నేమ్ మీద ఉందన్నమాట. రండి హైదరాబాద్ కంటే హైదరాబాద్ ఇజ్ ఇట్ ఇన్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అన్ని ట్రిప్ ఏటర్ దగ్గర నుంచి రాయల్టీ తీసుకోవాలి, ఎందుకంటే ఐ వాజ్ ది వన్ హూ కాయిన్డ్ ది వరల్డ్. ఐటీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అమీర్ పేట్ అమెరికా అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు మెచ్చుకోవాలండి, ఏదన్నా ఒకటి పట్టుకుంటే ఉడుము పట్టేయింది. చాలా స్టోరీస్ చాలా మంది తెలియదు. దట్ వాజ్ ది గోల్డెన్ పీరియడ్ ఫర్ హైదరాబాద్. రైట్, ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఈ డెవలప్మెంట్ అనేది? ఇక్కడున్న హైదరాబాద్ ఇక్కడికి వెళ్తుంది. ఒక ఐటీ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్కి ఎకానమీ పెరుగుతుంది. ప్రాజెక్టు చేస్తే వాడికి నాలెడ్జ్ ఉంటుంది, చేయకోకుండా ప్రాజెక్టు అమీర్పేటకి వచ్చి కొనుక్కోకపోతే ఉంటుంది. అట్లా కాదు, ఐటీ ఈజ్ ఓన్లీ టూల్. ఆ తర్వాత ఒకసారి క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే అసలు ది హోల్ కంప్యూటింగ్ పారాడైమ్ విల్ చేంజ్. దానికి ఆర్బీ ప్రిపేర్డ్ బిల్ క్లింటన్ విజిట్ టు హైదరాబాద్. అందరికి తెలిసిపోయింది మన దగ్గర డబ్బు లేదు. ఆయన ఎస్టీపీఐ లాంటివి ఇనిషియేట్ చేయడానికి ఆయన సైడ్ నుంచి ఇనిషియేషన్ అయిందని నేను విన్నా. ఐ థింక్ హైదరాబాద్ ఇస్ రియల్లీ బ్లెస్డ్ సిటీ టు హ్యావ్ అ కంటిన్యూస్లీ గుడ్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ది ప్రజెంట్ గవర్నమెంట్. స్టీవ్ జాబ్ నుంచి కాల్ వచ్చింది. వన్ మీటింగ్లో స్టీవ్ జాబ్ స్టూడ్ అప్, ఎస్ విఆర్ డూయింగ్ దిస్. సో అప్పుడు నేను ఏం చేశాను అంటే మేక్ షూర్ దట్ ఈవెన్ మై కార్ డ్రైవర్ గాట్ స్టాక్ ఆప్షన్స్. ఐ నో ద సీక్రెట్ సాస్ ఆఫ్ హౌ యూ కెన్ మేక్ ఎ స్టార్ట్అప్ టు సక్సీడ్.